అందయే మాత్రం నాన్నగారు నమస్కారం ఈరోజు నవంబర్ పదకొండు స్వామి వివేకానందుల వారి సూక్తి ఈ ప్రపంచంలో మన చేతలే మన భావి జీవితాన్ని నిర్ధారిస్తాయి ఈ ప్రపంచంలో మన చేతలే మన భావి జీవితాన్ని నిర్ధారిస్తాయి ఎప్పుడు జీవితంలో ఏ విజయం సాధించాలన్నా రెండు మెట్లు గుర్తుపెట్టుకుంటే చాలు ఒకటి ఆత్మవిశ్వాసం రెండు పరమాత్మ విశ్వాసం ఈ మాట నేను చాలా చోట్ల చెప్పాను చెప్పడానికి కారణం వివేకానందు ఆత్మవిశ్వాసం లేకుండా పరమాత్మ విశ్వాసం కలగదు విశ్వాసం కలగకుండా ఒట్టే ఆత్మవిశ్వాసం వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే ఆత్మవిశ్వాసం అనడంలో మన ఉద్దేశం జీవాత్మ పరమాత్మ అంటే దైవం జీవుడికి ముందు తానేమిటి తన శరీరం ఏమిటి తన ఏమిటి తన బుద్ధి ఏమిటి తాను చేయగలిగిందేమిటి చేయలేందేమిటి ఇవి తెలుసు ఉండడమే ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం కోల్పోయిన వాడికి దగ్గర ఎలా మాట్లాడాలి మనం అతని పూర్వం సాధించిన విజయాలు ప్రస్తావించాలి పూర్వం సాధించిన అంటే ఈ జన్మలోనే కదా పూర్వజన్మలో మనకు తెలియదు కదా నువ్వు పూర్వ ఏ ఋషో అయ్యి ఉంటావు అంటే వీడికి ఏదో పిచ్చెక్కిందనుకుంటావు అది కుదరదు అతను ఒక నలభై ఏళ్ళవాడు ఏదైనా కారణాల వల్ల కొంచెం నిరాశ అనే స్పృహలకు లోన్ అయ్యాడనుకో స్త్రీయో పురుషుడో ఎవరైనా వారు అంతకుముందు నలభై ఏళ్ళ జీవితం గడిపారు కదా ఆవిడ ఏదో సాధించి ఉంటుంది ఓ బ్యాంకులో ఉద్యోగగా పనిచేసి ఉండొచ్చు అక్కడ పై వాళ్ళ మెప్పు పొంది ఉండొచ్చు అటువంటి గుర్తు చేస్తాం ఇది అప్పుడు ఆత్మవిశ్వాసం కలుగుతుంది ఏదో ఈ వేళ ఈ పాత్రలో నేను ఈ మాటలో నేను దెబ్బతినాను కానీ ఈ విషయంలో ఎన్నో విజయాలు నేను సాధించాను అనేసరికి కొంత ప్రేరణ కలుగుతుంది అది ఆత్మవిశ్వాసం అయితే ఇది ఎంతవరకు మనకు వస్తుందంటే పరమాత్మ విశ్వాసం లేకపోతే ఇది గర్వం కింద అయ్యి మారిపోయే అవకాశం ఇప్పుడు నాస్తికులు చాలామంది మేము మంచివాళ్ళగానే ఉంటాం సక్రమమైన మార్గంలో నడుస్తాం కానీ మాకు దేవుడు అంటే నమ్మకం లేదు మేము చేసేదంతా మంచి కదా అంటారు అవును ఇది 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 ఈ చేసేదంతా మంచి అంటే పర్వాలేదు మేం చేసేదంతా అని అంటారు కదా ఆ మేములో ఉంది కీర్తన నాస్తికత్వానికి ఆస్తికత్వానికి తయారు మంచి చెడ్డ సమస్య కాదు నాస్తికులైనా మంచి పనులు చేస్తారు వాళ్ళు సమాజ సేవ చేయొచ్చు దాంట్లో ఇబ్బంది లేదు చేయొచ్చు వాళ్ళు అన్నది మంచి విషయమే కానీ అది సాత్విక అహంకారంగా పరిణమిస్తుంది వేదాంత శాస్త్రం ప్రకారం దేవుణ్ణి నమ్మకపోతే ఇదంతా నేనే చేస్తున్నాను లేదా మేమే చేస్తున్నాం అనే భావం ఏర్పడి అది అహంకారం అవుతుంది నేనెంత చేశాను ఇంకెవరు చేశారు అదే భక్తుడైతే వచ్చే సౌకర్యం ఏమిటంటే భౌతికంగా ఈ అహంకారం ఉండదు ఎందుకంటే భక్తుడు నిజంగా లోపల నమ్మినా నమ్మకపోయినా ఏం మాట్లాడతారో తెలుసు ఆధ్యాత్మికమైన మార్గంలో వెళ్ళేవాడు మంద ఏముందండి అంత దేవుడు దయ అంటారు చూడు నిజంగానే అబద్ధంగానే అంటున్నారా లేదా ఏదైనా కళ్యాణమైన కూడా ఖచ్చితంగా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఆలయం కట్టించిన వాడు కూడా రామచంద్రమూర్తి దయ్యండి అంటాడు లోపల అది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ సంగతి రాముడు చూసుకుంటాడు మనకు అనవసరం మనకు అనవసరం కానీ అదే అంటాడు అదే నాస్తికుడు అయితే ఏమంటాడు ఆయన ఏదైనా సమాజ సేవ చేస్తే మరి మనం అలాంటివి చేయాలి కదండి సమాజానికి చేయాలి కదండి దేవుడు ఏంటండి అంటాడు వెంటనే ఈ సమాజానికి చేయించుక దేవుడు ఏంటండి అనే మాట ఎందుకు అహంకారం వస్తుంది దేవుడు పెరుమి చేసేవాడు కూడా సమాజం దైవస్వరూపం అనుకుని చేస్తున్నాడు ఇక్కడ మనుషులు అనుకుని చేయట్లేదు ఇక్కడ అన్నదానాన్ని వైష్ణవులు అన్నదానం చేస్తే నారాయణ సేవ అంటారు దాన్ని నారాయణ సేవ అంటే భగవత్ సేవ అనుకోబట్టి చేస్తారు గొప్ప మాట అది మానవ సేవ మాధవ సేవ చేస్తున్నారు అంచెతనది ఇందులో చేత నాస్తికుడైనా ఆస్తికుడైనా ముందు నాస్తికుడు ఆస్తికుడుగా మారవలసిందే దైవ విశ్వాసం ఉండవలసింది లేదా జీవితం విఫలమవుతుంది కనీసం అతనికి ఒక అరవై డెబ్బై ఏళ్ళు వచ్చేసరికైనా నాస్తికత్వం సంతృప్తినివ్వకపోగా ఇంత చేసాం ఇంట్లో వాళ్ళతో తగాదాలు మిగిలయి కులంలోంచి కూడా గొడవలు వచ్చాయి బంధుమిత్రులు కూడా వేలేసారు వీడు పచ్చి నాస్తికుడు అని ఏం కలిసి వచ్చిందని ఆలోచిస్తాడు అదే దైవ జ్ఞానం ఉండి అద్వైత జ్ఞానం ఉండి ఆలోచించిన వాడు ఆ ఒంటరితనాన్ని హాయిగా ఆస్వాదిస్తాడు పరమేశ్వరుడు చేయించాడు చేశాం ఇప్పుడు వద్దన్నాడు మానేశాం మంచాల్లో ఉన్నమన్నా ఉంటాం రమ్మన్నాడు వెళ్ళిపోతున్నాం ఒక గొప్ప సంతృప్తి గొప్ప సంతృప్తి అంచేత ఉండాలి అది అలా ఉండగా మన చేతలే మన భావి జీవితాన్ని నిర్ణయిస్తాయంలో ఈయన ఉద్దేశం ఏంటంటే యువర్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని ఇంగ్లీషులో చెప్ప నీ భావి జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోవచ్చు ఎలాగా ఎవరైనా సరే వాడు చేసిన కర్మను అనుభవించక తప్పదు చేసిన కర్మ అనగానే మన వాళ్ళలో వచ్చే ఒక పెద్ద లోపం ఏంటంటే కనిపించేది పూర్వజన్మ కర్మ అనుకుంటారు లేదు ఈ జన్మ కర్మ కూడా యస్మాచ్చావ్చయత్రుభ శుభమ ఆత్మకర్మ తస్మాచ్చ తేన తధాచ తదా చచ్చ తావచ్చతృవశాదు పైతి ఇది ధర్మశాస్త్రంలో నీతిశాస్త్రంలో హితోపదేశంలో చాలా స్పష్టంగా చెప్పారు యస్మాచ్చని వలనైతే ఏ కారణం చేతనైతే కారణంచేతనైతే యథా ఎప్పుడైతే యథాచ ఏ విధంగా అయితే యావచ్చ ఎంతవరకు అయితే ఎత్రచ ఏ ప్రదేశంలో అయితే యస్మచ్చ ఏనచ యథాచ యథాచ యచ్చ యచ్చ ఏదైతే మళ్ళీ వెంటనే అదే విభక్తుల్లో తస్మాత్ ఎత్తత్ ప్రయోగం అంటారు సంస్కృతం ఎత్త ప్రయోగం ఉంటే కింద తత్ ప్రయోగం ఉంటారు ఏనా అని శ్లోకం మొదలైతే తస్యానో తేనానో సహానో రావాలి లేకపోతే ఆ ప్రయోగం అసంపూర్ణం కదా హీ హూ నోస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది చూడు హీ హూ గోస్ గోసెస్టే హీ హూ వెంట నెస్టర్డే అని ఉందనుకో హీ హూ అంటే ఎవడైతే అని వస్తుంది అక్కడ తెలుగులో దాన్ని ఎవడైతే నిన్న వెళ్ళాడో వాడే ఈ వాడు వచ్చాడు అనరు తెలుగులో ఏమంటారు నిన్న వెళ్ళిన వాడే ఈ వాడు వచ్చాడు అంట తెలుగు వాక్య నిర్మాణానికి ఇంగ్లీష్ వాక్య నిర్మాణానికి తేడా సంస్కృతంలో ఇంగ్లీష్ వాక్య నిర్మాణాలగే ఉంటుంది ఎత్తత్ ఆ ఎత్తు వస్తే తత్ రావాలి ఇక్కడ ఆ తత్పరంగా అలాగా తస్మాచ తేనచ తదాచ తధాచ తచ్చ తావచ్చ తనచస్మాచ్చ అందువల్లనే అతని చేతనే అక్కడే అదే నువ్వు పొంది పొందితేరతావు ఏనచ తస్మాత్య తేనచ అంతవరకే అదే అదే ఫలితాన్ని తీరతావు అంటే మంచి అయితే మంచి చెడు అయితే చెడు అంతే మనం మనం ఖచ్చితంగా ఈ జన్మలో కూడా ఇప్పుడు కూడా ఎవడి మీదకైనా ఒక కుక్కని ఉసికొల్పి వాడిని కరిచేలా చేస్తే ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మకైనా కనీసం కళ్ళనైనా వీడిని కుక్క కరుస్తుంది వీడు భయపడి బెంబేలు పెత్తాడు అనుభవి దే దీన్ని సమర్థించడానికి ఒక పాయింట్ చూపుతాం మనం శాస్త్రీయంగా ఒక విషయం న్యూటన్ స్థరుల్లో ఏమిటి చర్య ప్రతిచర్య ప్రతిచర్య అంటే మరి భౌతిక శాస్త్రం ప్రకారం ప్రతిక్రియకి ప్రతిక్రియ ఉంటుంది అని మీరు నమ్ముతున్నప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం ప్రతి పనికి ఫలితం ప్రతిచర్య ఉంటుందని నమ్మకపోతే ఎలాగండి అంచేత మనం ఇప్పుడు చేసుకునేవే మన భావి జీవితాన్ని నిర్ణయిస్తాయి అంచేత పూర్వజన్మ కర్మ మీద ఆధారపడకుండా మీ భావి జీవితాన్ని మంచి పనులు చేస్తూ తీర్చిదిద్దుకోండి అందుకని నీ నీ చేతలను బట్టే నీ భావి జీవితం నిర్ణయింపబడి ఉంటుంది ఆగామి కర్మ అంటారు అది చేసుకోవచ్చు కదా పూర్వజన్మ కర్మని ఏడుస్తూ కూర్చోవడం ఎందుకు ఇప్పుడు మంచి పనులు చేయొచ్చు కదా అది చాలా మంచి విశ్లేషణ ఈ చేతల ద్వారా జరిగిపోయిన విషయాల గురించి చింతించే కంటే భవిష్యత్తును నిర్దేశించుకునేందుకు చక్కటి మార్గం వేసుకోవచ్చు అనే గొప్ప సందేశాన్ని వివేకానందుల వారి సూక్తి ద్వారా ఈరోజు మనం తెలుసుకున్నాం రేపు నవంబర్ పన్నెండు మరొక అద్భుతమైన సూక్తితో వివేకానంద శంఖారావం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు తెలుగులో మాట్లాడుతాం